సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. పేదింటి పిల్ల అంటే చదువు ముందు తన ఆశయం ముందు ఖచ్చితంగా పేదరికం మాత్రం చిన్నబోయిందని మనం చెప్పాలి. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన ఫలితాలలో మంచి మార్కులతో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించింది. ఒకసారి తనతో తన మాటల్లోనే ఒకసారి మనం తెలుసుకుందాము. ఒకసారి యూనిక్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఇయర్ పాస్ అవుట్ డిగ్రీ 2020. చాలామంది ఫైనాన్షియల్గా మా ఇంటి దగ్గర ఫైనాన్షియల్గా లేకపోతే పూర్ పీపుల్స్ అని చెప్పి లేకపోతే మేము ఫైనాన్షియల్గా మా స్థాయి చాలా తక్కువ అని చెప్పి లేకపోతే చదువుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉండే విధంగా చాలా వరకు డ్రాప్డ్ అవుట్ అయ్యి చాలా వరకు చదువులు మధ్యలోనే ఆపేసిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. చాలామంది ఆగిపోయిన వాళ్ళు అలాంటిది ఒక పారిశుద్ధ కార్మికుడైన మీ ఫాదరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా దృష్టిలో పెట్టుకుని ఎలా కన్సల్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంకి అడ్డం అయితే రాదు. మా నాన్న ఎప్పుడు అట్లా అంటే ఫైనాన్షియల్గా లేకపోయినా మాకు చాలా సపోర్ట్ చేసిండు. దేన్నైనా సరే అంటే ఒక ఏమున్నప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది అని అట్లా రాకుండా చూసుకున్నాడు మా నాన్న. మేము అడిగినప్పుడు ఇంకా తనకు ఎంత ఇబ్బంది ఉన్నా మాకు ఎప్పుడు అట్లా చూసుకోలేదు. తన వరకు ఉండొచ్చు ఫైనాన్షియల్, కానీ మా వరకు అయితే ఎప్పుడు తీసుకురాలేదు మా ఏం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని ఉద్దేశంతో. ఓపెన్ కేటగిరీలో మనం క్రాక్ చేయడం అనేది మాత్రం చాలా నాట్ ఈజీ థింగ్ అనమాట. అది అదంత ఈజీ గీయడం కాదు. కాబట్టి అంటే నేను ఏమంటున్నా అంటే ఒక ఓపెన్ కేటగిరీలో అంత మంచి మార్క్స్ మీరు పాస్ అవ్వడం అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి నాలెడ్జ్ ఉందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ఏ దాంతో మీరు కంటిన్యూ అవుతారా లేదంటే ఫర్దర్గా గ్రూప్ 1 లాంటి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? గ్రూప్ 1 ఖచ్చితంగా రాస్తా. ఇంతకుముందుకు రాసిన ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, కాకపోతే పేపర్ లీకేజ్ వల్ల అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ రాసిన, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటా అని చెప్పలేను, కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తా. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఉన్న ఎస్ఐ జాబ్తో అయితే ప్రస్తుతానికి అయితే నేను సాటిస్ఫై అయినప్పటికీ ఇప్పుడైతే కంటిన్యూ అవుతాను. ఫర్దర్గా మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ గ్రూప్ 1 మాత్రం రాస్తానని చెప్పాను. అవును, ఒకసారి అంటే ఒకసారి మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఫాదర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక గ్రామ పంచాయతీలో ఒక చిన్న పారిశుద్ధ్య కార్మికుడు. కేవలం వాళ్ళ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అంటే వాళ్ళ ఏముంది కావచ్చు లేదంటే తన ఆశయం ముందు కావచ్చు ఈ చిన్నపోయిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం మహబూబ్నగర్ డిస్టిక్లోనే ఇప్పుడు అడ్డాకల్ మండలంలో ఉండే బల్దీపూర్ అనే గ్రామంలో తను క్రాక్ చేసిన విక్టరీ కావచ్చు, తను క్రాక్ చేసిన రికార్డు కావచ్చు, ఫర్దర్గా ఇంతకుముందు గతంలో చూసుకుంటే మాత్రం ఒక అమ్మాయిలో ఓపెన్ కేటగిరీలో క్రాక్ చేసిన వాళ్ళంటూ ఎవరైతే మ్యాక్సిమం లేరని మనం చెప్పొచ్చు. కాబట్టి ఫర్దర్గా ఒకసారి వాళ్ళ ఫాదర్తో ఇవ్వడం ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఒకసారి మీ కూతురు ఈ లెవెల్లో ఇంత మంచి ర్యాంక్ తీసుకొని ఇంత మంచిగా సాధించడం మీరేమంటారు? మాకు విధంగా సంతోషంగా ఉంది. మాకైతే ఫుల్ ఉంది. అయితే తను ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే నేను చదువుకునే టైంలో కావచ్చు, నేను కోచింగ్ చేసుకునే టైంలో కానీ మా ఫాదర్ నాతో అప్పుడు ఉన్న ఫైనాన్షియల్గా ఉన్నా లేకున్నా ఖచ్చితంగా తీసుకొచ్చి నాకు సపోర్ట్ చేశాడని చెప్పనంటుంది. అంటే మీరు క్రాక్ చేస్తానని చెప్పి గతంలో మీరు ఏమైనా అనుకున్నారా లేకపోతే ఎట్లయింది? చదువుతున్నప్పుడు నేను క్రాక్ చేసేసాను, సపోర్ట్ చేసేసాను. మీరు ఎంతమంది అండి మీ అంటే మీకు పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు, ఒక బిడ్డ. ఓకే, మీ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి తనుటంగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు? ఇప్పుడు అయ్యిండు, కానిస్టేబుల్ రాసిండు, రిజల్ట్ రాలేదు. రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అనమాట. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఉంది. అయితే ఒకసారి అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అంటే ఫ్యామిలీ పరంగా అంత పెద్దగా ఏం లేదు. ఒకసారి మనం చూసుకుంటే కనుక ఒకసారి బ్యాక్డ్రాప్లో మనం చూసుకుంటే కనుక ఇల్లు ఇటంగా చాలా చిన్నది, పూర్ ఫ్యామిలీ, పెద్దగా ఇది లేనట్టు ఇది. కానీ ఒకటి ఒక విషయాన్ని మనం గమనించాల్సింది, ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఏదో బుక్స్ అనేటివి మొత్తం ర్యాకుల్లో ఇక్కడ వరకు మొత్తం పూర్తిగా ఇది మొత్తం ఇక్కడ ర్యాకుల్లో ఇక్కడ నుంచి చేసుకుంటే కనుక పుస్తకాలు మొత్తం పుస్తకాలు ఉన్నాయి పూర్తిగా. అది ఫైనాన్షియల్గా ఉన్న దాంట్లో మాత్రం మేము చేసుకున్నాము, మేము చదివించాను నా కూతుర్ని, కష్టపడింది కాబట్టి సక్సెస్ని అంత ఈజీగా మేము మాకు తన కూతురు గిడం రాలేదు, చాలా కష్టపడింది కాబట్టి ఆ సక్సెస్ అనేది వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ ముస్తఫాతో నాగరాజ్ అడ్డకల్ నుంచి.